ప్రధానంగా ఈ పర్యటనలో ఏంటంటే మాకు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు ఎటువంటి అభివృద్ధి నిధులు కూడా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంలో అయితే ఏసీడీపీ అని ఎమ్మెల్యేలకి నియోజకవర్గానికి ఎంత కోట 2 కోట్లు ఇచ్చేవారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకి అయితే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని ఇస్తున్నారు. మా ఎమ్మెల్యేలకి ఎవరు కూడా ఇంతవరకు కూడా పైసా ఇవ్వలేదు అభివృద్ధికి. ఈ విధంగా మా నియోజకవర్గాలు మేము ఏమైనా అభివృద్ధి చేస్తాం, ఇంతవరకు చూసాం రేటుకి 2.5 సంవత్సరాలు అయింది, వీళ్ళు ఏమైనా మాకు అందరు ఎమ్మెల్యేలకు ఇస్తారా లేదని. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి ఫండ్స్ ఇవ్వట్లేదు. మేము అసెంబ్లీలో క్వశ్చన్స్ అడిగితే మీరు రండి ఇస్తాము అని అన్నారు. అందుకే ఈరోజు ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు సరే కదా, అందరు కలిసి వెళ్ళి సీఎం అడగదాం అని చెప్పేసి అందరం కూడా నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలనేసి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న అమరావతిలో రాజధాని పనులు కూడా మేము పరిశీలించాలని కూడా అనుకున్నాం. చెప్పండి సార్, వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఇప్పటివరకు కూడా మీరు అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు, తొలిసారిగా అక్కడికి వెళ్తున్నారు, ఏ రకమైన పరిశీలన అక్కడ జరగబోతుంది? యాక్చువల్గా అండి, ప్రజాస్వామ్యంలో ఒక ఏదైనా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేప్పుడు, ఒక కన్స్ట్రక్షన్ చేయాల్సినప్పుడు, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ అని ఇట్లా వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆయన 2-3 సార్లు ప్లేస్ని మార్చేసి ఎక్కడైతే ఆయనకు అనుగుణ ప్లేస్ అయితే అమరావతి పెట్టాడు, మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. కాకపోతే మీరు క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం, ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు కావాల్సిన ఇది, అందులో శాసనసభ్యులు కానీ ఎంప్లాయీస్ కానీ రాకాల్సినవి. సో మాకెక్కడంటే దురదృష్టకరము, ప్రతిపక్షాన్ని ఆయన ఇన్వైట్ చేసి ప్రతిపక్ష యొక్క ఏదైతే ఉన్నాయో సజెషన్స్ అడ్వైస్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆయన ఒక మెసేజ్ కూడా బాగుండు, ఆయన కూడా మేము సపోర్ట్ చేస్తే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు కూడా మేము ఆయన ఆహ్వానించుకుని ఖచ్చితంగా మేము మా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఆయన ఇన్వైట్ చేసి ఈ విధంగా ప్లానింగ్ ఉంది, ఈ విధంగా మీ సజెషన్ ఇవ్వండి అని చెప్పుంటే బాగుండు. అదేవిధంగా పక్కన ఉన్న తెలంగాణలో మీకు తెలుసు, మాకు కాకతీయ మిషన్స్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు అపోజిషన్ అందరిని పిలిచి వాళ్ళకు ఒక మిషన్ ఒక ఇది ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ అడ్వైస్ సూచనలు తీసుకున్నాడు. సో ఆ ఎందుకు ఇటు చేయలేకపోయినాడు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న స్టేటు, ఇక్కడ మనం అన్ని విధాలు కూడా నష్టపోయిన స్టేటు. సో నష్టపోయిన స్టేట్కి అందరిని పిలుచుంటే బాగుంది, ఎందుకంటే మీతో పాటు మేము ఈక్వల్గా ఉన్న ఎమ్మెల్యేలు దాదాపు 67 మంది ఉన్న ఎమ్మెల్యేలు, మీరు ఎక్కడ మీరు మమ్మల్ని పూర్తిగా మీరు విస్మరించి టోటల్గా మేము చేయడం అది భావ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. సో అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం ఫైట్ చేస్తున్నాం. నియోజకవర్గాలు డెవలప్మెంట్ కాదు, నియోజకవర్గాల డెవలప్మెంట్ పూర్తిగా మీరు విస్మరించారు, మమ్మల్ని బుల్డోజ్ చేస్తున్నారు. నియోజకవర్గ 2 లక్షల మంది ఓట్లేసి మమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించిన తర్వాత మీరు ప్రతిపక్షాన్ని ఈ విధంగా విస్మరించడం బహుశా ప్రపంచ దేశంలో ఎక్కడ లేదు. సో మేము 2-3 సార్లు హౌస్లో కూడా క్వశ్చన్ వేసాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మేము అందరం కూడా అడిగినాము, మేము ఇచ్చేది లేదు మీరు చెప్పారు. సో మీరు ఎక్కడ ఇస్తున్నారంటే కేవలం ఆపరేషన్ ఆకర్షణ ఒక పద్ధతి పెట్టి ఎక్కడి నుంచి వైకాపా నుంచి అంటే ప్రతిపక్షం నుంచి లాగి వాళ్ళకి విపరీతమైన మీ పార్టీ టీడీపీలో కన్నా ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నారు. అంటే ఆపరేషన్ ఆకర్షణ ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేయాలన్న ఉద్దేశం తప్ప మీరు ఎక్కడైనా ప్రజాస్వామ్యం లేదు. సో మేము అందరం కూడా ఖచ్చితంగా మా రైట్ ఉంది, సీఎం గారి బాధ్యత ఉంది, నియోజకవర్గాలు ఈరోజు ప్రధానంగా కరువు తాండవేడుతున్నారు, ప్రతి రాష్ట్రం అంతా కరువు ఎక్కువ విపరీతంగా తాండవిస్తుంది, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అయితేమీ, అదేవిధంగా హౌసింగ్ విషయంలో అయితే కానీ, అంగన్వాడీ సంబంధించిన దగ్గర రహదారుల విషయంలో అయితే కానీ, సీసీ రోడ్లు అయితే కానీ, పంచాయతీ రోడ్లు, పంచాయతీ రాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీణం అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో సీఎం గారిని మేము ఖచ్చితంగా కలవాలా, మా నాయకుడు యొక్క ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఎమ్మెల్యే అందరూ కూడా ఆయనతో సీఎం గారితో చర్చించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము పోవాలనే ఉద్దేశంతో మేము పోయిస్తాం. చర్చించిన తర్వాత వెలగపూడి కూడా మేము పరిశీలించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మేము అందరం చూస్తామండి. ప్రతివర్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రతి చోట కూడా మాకు అభివృద్ధి అనేది కనిపించడం లేదు, దానికి కేటాయింపులు కూడా సక్రమంగా జరగటం లేదు. ఒకవేళ జరిగినా సరే ఇన్ఛార్జికి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టరో అక్కడ ఆ జిల్లా మినిస్టరో వాళ్ళ కనుసనల్లోనే జరుగుతుంది. ఎక్కడ ఏ శాంక్షన్ అవ్వాలన్న మా రిక్వెస్ట్ని కూడా ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవటం లేదు. డెవలప్మెంటు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న మేము గిరిజన ఎమ్మెల్యేలకు కూడా అనేకమైన రోడ్లు, తాగునీటి కాలువలు, అనేక సమస్యలు ఎన్నో ఏళ్ళుగా వెనక్కి నెట్టబడిపోయిన ప్రాంతంగా గుర్తించినప్పటికీ మేము వాటిని అన్నింటినీ గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి ఊరూరు తిరిగి అక్కడ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి ఇది నిజంగా రియాలిటీని మేము గుర్తించి చెప్పినప్పటికీ కూడా వారు కేటాయింపులన్నీ దీనికి మాత్రం పూర్తిగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేసే విధంగా ఇప్పటికీ జరిగింది. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, ఇంతకాలం వేచి చూసాం. ప్రజలందరికీ మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మేము న్యాయం చేయాలంటే అది ముఖ్యమంత్రి గారు అందరినీ సమదృష్టితో చూడాలి. అందరము ఎమ్మెల్యేలుగా గెలిచామన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయన అనుభవజ్ఞుడు అన్నప్పుడు మమ్మల్ని ఈ రకంగా మా ప్రాంత ప్రజల్ని ఈ రకంగా అభివృద్ధికి ఏ రకంగా ముందుకు సాగనివ్వకుండడం కూడా మేము చాలా బాధతో ఈరోజు ఎందుకంటే అనేకమైన మాకు దాదాపు
వంద 200 కోట్లు ఉంటే కానీ మా తాలూకా గిరిజన ప్రాంతంలోన సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఒక్క ఇల్లు ఏ నిర్మాణం జరగలేదు. పెండింగ్ బిల్లులు ఇప్పటికీ 10,000-20,000 మంది జనాభా ఇళ్ళు అలా ఉండిపోయేవి. అయినా సరే ఇప్పటికి కూడా వాటి గురించి ఆలోచన చేయటం లేదు. ముఖ్యంగా పెన్షన్స్ విషయంలో కూడా ఆలోచన చేయటం లేదు. అందులో గిరిజనులకి 50 ఏళ్ళు పరిపడిన పీటీజీ గిరిజనులకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా అది కార్యరూపం పూర్తిగా జరగలేదు. అలాగే బంగారు తల్లి పథకం అని చెప్పేసి ఆడపిల్లలకి ఇస్తామన్న పథకాన్ని పూర్తిగా నెరవేరించేశారని ఈరోజు ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాము మా పరిస్థితి ఏంటి, 3 ఆడపిల్లలు ఉన్నారు మా పరిస్థితి ఏంటి, మాకు ఎందుకు ఇలా చేశారు, ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని నిలదీస్తున్నారు, మేము అవన్నీ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి. మాకు అభివృద్ధికి జరగాలంటే మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేల ద్వారా ఎప్పుడు గతంలో ఎలా ఇచ్చేవారో అలాగే అభివృద్ధికి మా ద్వారా ఇస్తేనే ఒక ఎమ్మెల్యేగా మేము గెలిచిన వాళ్ళకి మేము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఆ ప్రాంత అభివృద్ధికి మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మేము చేయగలిగామన్న మాకు తృప్తి కూడా ఉంటుంది. మీకు కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు ఈ ఇలాగా సమదృష్టితో చూడలే తప్ప మాకు మీరు గెలిచిన ఎమ్మెల్యేలకు ఒకలాగా మాకు ఒకలాగా చూడడం, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలని మాత్రం బాగా చూసి ఇంకా అదనంగా 100 కోట్లు డబ్బులు వెచ్చిస్తున్నారు అనేది కూడా మా జిల్లాలో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకొని ఆ గ్రామ అక్కడ ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న 230,000 జనాభాకి మేము సమాధానం చెప్పుకోవాలి. మీరు కూడా సమాధానం చెప్పే రేపు పరిస్థితి మీకు వస్తుంది కాబట్టి మాకు తప్పనిసరిగా మాకు నిధులు ఇచ్చి ఆ గ్రామ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే 2 సార్లు కరువు మండలంగా ప్రకటించిన నియోజకవర్గంలో కూడా ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు కేంద్ర నిధులతోటే సరిపెట్టడం అనేది సరికాదు. ఇవన్నీ మీరు మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా మేము మీరు తీసుకొచ్చాం కాబట్టి వచ్చామండి. రాజకీయాలు అన్నవి సర్వసాధారణమే, కానీ ఇంత నీచ నికృష్టమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అందులో నా 30-40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఒక వివక్షతో ప్రతిపక్షం అంటేనే అసలు వాళ్ళు అసలు మనుషులు కారు, ఆ నియోజకవర్గ ప్రజలే మనుషులు కారు అన్నట్టుగా ఆయన చూసే చందం నిజంగా ఈ విడిపోయిన రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం మా దురదృష్టకరం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఉత్తరాంధ్రలోని ప్రముఖంగా ఈ విశాఖపట్నం అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లోని ప్రధానంగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మన దివంగత రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి ఈరోజు ఎమ్మెల్యేలంతా మేము గిరిజన ప్రాంత గిరిజనులంతా మేము వైసీపీకి ఓట్లేసామనన్న ఒక వివక్షతో ఈరోజు గిరిజన ప్రాంతాల అభివృద్ధే కుంటుపడింది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు మా గిరిజన శాఖకు ఒక మంత్రి లేడు, గిరిజనలోనే ఒక మంత్రి పదవిని ఇవ్వాల, అలాగే గిరిజన సలహా మండలి పెట్టాల్సి ఉండే. అంటే గిరిజన సలహా మండలి పెడితే ఖచ్చితంగా గిరిజనుడు అనేవాడు మంత్రి అవుతాడు, ఆ మంత్రి చైర్మన్ అవుతాడు, ఆటోమేటిక్గా గిరిజన ఎమ్మెల్యేలంతా కూడా దాంట్లో సభ్యులు అవుతాం. ఎక్కడ ఈయన తీసుకునే మేము తీసుకునేటటువంటి నిర్ణయాలు తీర్మానాలు మెజారిటీ పీపుల్ వైసీపీ ఉన్నారన్న ఒకే ఒక కారణంతో ఈరోజు గిరిజన ప్రాంతాలంతా కూడా కుంటుపడింది. మీరు చూస్తున్నారు గిరిజన ప్రాంతాలు దశాబ్దాల కాలంగా ఉన్న ఎన్ని నిధులు వచ్చినా ఈరోజుకి ఇంకా రోడ్లు నీరు ఖచ్చితంగా అవసరత బాగా ఎక్కువగా ఉంది. ఎన్ని పథకాలు పెడుతున్నామనని వాళ్ళు ఊరికినే పబ్లిసిటీస్ట్ అంటే కానీ ఇంక మా దౌర్భాగ్యం ఏంటంటే గిరిజన శాఖ మంత్రి రావిల్ కిషోర్ బాబు ఏ రోజు కూడా మా గిరిజన ప్రాంతాలను పర్యటించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆయన ఇక్కడ పబ్లిసిటీ స్టంట్లాగా విజయవాడలోనో గుంటూరులోనో ఏదో దళిత గిరిజన బాట అంటూ పెడుతున్నాడు. ఈరోజు ఏమని మమ్మల్ని ప్రలోభాలు పెడుతున్నారంటే ఎమ్మెల్యేలు మా దగ్గరికి రండి, మీకు కోట్లు ఇస్తాం, మీ నియోజకవర్గాలకు కోట్లు ఇస్తాం. మీకు అందరికీ తెలుసు మా పక్క నియోజకవర్గం అరకు ఎమ్మెల్యే వెళ్ళాడు, ఆయన ఏం బాగుకున్నాడో మాకేం అర్థం కాలేదు. ఇప్పటికీ ఆ నియోజకవర్గం రోడ్లు అలాగే ఉన్నాయి, నీరు ఎక్కడ కూడా అందించినటువంటి మంచి తాగునీరు కూడా ఇచ్చినటువంటి లేదు. సొంత జేబు నింపుకోవడానికి ఆయనకు కోట్లు ఇచ్చారు. అటువంటి వివక్ష చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా మీరు అంటారు నేను ప్రజల్ని బాగా చూసుకుంటాను, నా గత అనుభవాలు ఉందానండి. మరి ఆ గత అనుభవం అంతా ఏమైంది? ఇప్పటికైనా మీరు ఎమ్మెల్యేని వివక్షతో చూస్తున్నారు తప్పి చూస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ నియోజకవర్గాల ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు వివక్షతో చూస్తున్నటువంటి సంగతి మీకు అర్థమవుతుందో లేదో. అందుకనే ఖచ్చితంగా 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు మాకు ఎస్టీఎఫ్ ఫండింగ్స్ ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ గతంలో ఏదైతే రాజ్యాంగంలో మొత్తం రాష్ట్రమంతా ఒకే తీరున సమన్యాయం ఉండేదో అలాంటి సమన్యాయాన్ని ఇప్పుడు చేయాలని చెప్పి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలంతా రావడం జరిగింది. అలాగే వెలగపూడిలో
కడుతున్నటువంటి రాజధానిని. ఎందుకంటే ఇప్పటి వరకు 1,000 కోట్ల దాకా మేము తెచ్చాము, ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. అక్కడ మేము వింటున్నాము 200-300 కోట్లు మించి ఎక్కువ అక్కడ నిర్మాణాలు కూడా జరగలేదని మేము వింటున్నాము. అందుకనే వాటిని కూడా మేము ఈరోజు పర్యటించి పరిశీలించి ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలతో మమేకమైనటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వెనుక నుండి మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని రేపు రాబోయే కాలంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.